సో మీకు పదవి ఇచ్చిన ప్రజల కోసం ఎంత దూరం అని వెళ్ళడానికి సిద్ధపడ్డారు వెళ్ళారు, కానీ మరి అదే ప్రజలు ఓడిచ్చారుగా మిమ్మల్ని. నా అతి నమ్మకం, నా అతి నమ్మకం నన్ను దెబ్బతీసింది. అతి నమ్మకమా మీ అతి ప్రవర్తన, లేకపోతే అతి నమ్మకమా? అతి నమ్మకం. అతి నమ్మకం, ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. రెండోది మీకు చెప్పానుగా, ప్రథమంగా నేను ఓడిపోవటానికి నన్ను బ్యాట్ చేయడానికి మీ మీడియానే నన్ను ఎక్కువగా చేసింది, చిత్రీకరించారు. మీతో పాటు ఇంకేముంటుంది, మీకు తెలియదు ఏముంది, జగన్మోహన్ రెడ్డి నా మీద వేస్తాడు బాణం, ఇంకా వేరే వాళ్ళు నా మీద బాణం వేస్తారు, ఏమంటారు. నిజంగా వాస్తవాలు తెలిస్తే, తెలిసి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు, ఇంకా వేరే వాళ్ళకైతే వాస్తవాలు తెలియక ఏదో మీ మీడియా మాటలని వాళ్ళు బాణాలు వేస్తారని నేను భావిస్తున్నా. వాస్తవానికి మీరు అనుకున్నంత చెడ్డవాడిని కాను నేను, అసలు చెడ్డవాడు నా దృష్టిలో అయితే కాదు, నేను చెడ్డే కాదని నమ్ముతారు, నమ్ముతారు భగవంతుని సాక్షిగా. కానీ సమాజం దృష్టిలో, సమాజాన్ని డైవర్ట్ చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది మీరు సార్. మీరు అట్లా క్రియేట్ చేశారు నన్ను, అలా క్రియేట్ చేసి ఒక భూతంలాగా ఒక పెద్ద నేనేదో నోటోరియస్ లాగా మీరు క్రియేట్ చేశారు. మీ క్రియేట్ చేసిన దానికి ప్రజలు నమ్మారు, అమాయక ప్రజలు. ఇంకోటి ఏంటంటే సార్, మా నాయకుడు కూడా కొంత తప్పు, మాది ఉంది కొంత, మా నాయకుడు కూడా తప్పు ఉంది సార్. చంద్రబాబుది, చంద్రబాబు గారు ఎట్లా అడగకుండా మాతో సిమెంట్ రోడ్లు ఇప్పించాడు. ఆకలేస్తే అన్నం పెట్టాలి సార్ ఎవరికైనా. మీ ఆకలేసింది అనుకోండి సార్, అన్నం పెట్టాలి. కానీ ఆకలి వేయకోకుండా అన్నం పెడితే అది అతి అయిపోయింది. అట్లా అతి అయిపోయి మేము నిజంగా రాష్ట్రం విడిపోయింది, విభజనలో నష్టపోయింది, మనము ఎన్ఆర్జీఎస్లో ఎక్కువ లేబర్ కాంపోనెంట్ చేసి 60% మెటీరియల్ కాంపోనెంట్ తెచ్చి ఈ రాష్ట్రాన్ని అలికి ముగ్గులేయాలి అని మా నాయకుడు కలలు కన్నాడు. ఆ కలల్ని ప్రజలు స్వీకరించాల. మా నాయకులు రోడ్లు వేస్తుంటే దాంట్లో మాకో మా నాయకులో మేము దోచుకున్నాం అనుకున్నారు ఈ అమాయక ప్రజానీకం. అవును కాదు సార్, నిజంగా చెప్తున్నా నేను, నాకు తెలుసది వాస్తవంగా. మీరు రోడ్డు వేసేది మా కోసం కాదు, మీ కమిషన్ల కోసం అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అదే సార్, అతి చేస్తే వల్ల, మేము అతి చేయటం వల్ల ఓకే ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ లోకి వాళ్ళు వచ్చారు. నిజంగా మమ్మల్ని రోడ్డు అడక్కోకుండా మేము రోడ్డు వేయటం తప్పు కదా సార్, తప్పు కదా, బుద్ధి తప్పు కదా. కాదు, పెద్దవాళ్ళు చెప్పింది అయితే వాస్తవం, అడగకుండా అమ్మైనా పెట్టదు అని అంటారు. పెద్దవాళ్ళు పెడతాం చెప్తాం కదా సార్, ఇది మాకు నిజంగా మాకు ఈ రోజున మా పార్టీకి మాకు మా నాయకుడికి పెద్ద శిక్ష అయిపోయింది. అదే అదే పని, ఒక లెసన్ అనుకోండి. ఏం లెసన్ సార్, ఇవాళ డబ్బులు రాలా? అవును, ఇంకా 75% రావాల్సిన డబ్బు ఉంది మా నాయకులది, కార్యకర్తలది. అవును, పాలకుడు అనేవాడు మంచివాడైతే వేరు, కానీ ఒక పాలకుడు దుర్మార్గుడు అయినప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి అనేక మంది మా నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఆస్తులు అమ్మి ఈ రోజున బాకీలు కట్టారు సార్. పైసా తిన్న పాపని పోలా, దాంట్లో కూడా మీరు చూడండి సార్, కావాలంటే ఎస్టిమేట్స్ ఇప్పుడు తెప్పించండి, ఇప్పుడు తెప్పించండి అప్పుడు వాటిని. ఎక్కడైనా కాంట్రాక్టర్ మార్జిన్ అనేది లేకోకుండా ఎస్టిమేట్ తయారు చేయించాడు మా నాయకుడు. కాంట్రాక్టర్ మార్జినే లేదు. మీ పని చేస్తే మాకు మంచి పేరు వస్తుందని మా నాయకుడు చెప్పాడని, మా ఎమ్మెల్యే చెప్పాడని, మా ఎంపీ చెప్పాడని, మా మినిస్టర్ చెప్పాడని, అసలు వీళ్ళకి ఒంటి మీద ఈ బట్టలు ఊడిపోయేదాకా చేశారు సార్. దానివల్ల మేము పార్టీ చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఆర్థికంగా మా నాయకులను దెబ్బతీయడానికి ఇది ఒక దాన్ని వెపన్గా ఉపయోగించుకున్నారు వాళ్ళు. క్రిమినల్ పార్టీ కదా, అవును, క్రిమినల్ ఆలోచనలు కదా, అలాంటి నష్టం జరిగింది సార్. కానీ ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు మీ పార్టీలో కూడా, ఉన్నారు, ఎవరికి తెలియదా ఇలా మనం తప్పు చేస్తున్నాం అనేది? అసలు తప్పు చేయలేదు సార్. తప్పు అంటే నేను అనేది ఏంటంటే, మీ దృష్టిలో ఇప్పుడు వాళ్ళు అడగకుండానే మనం రోడ్ వేయటం వల్ల అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చిందని మీరు భావిస్తున్నారా లేదా? 100 రూపాయలు కదా. సో మరి అది ఎప్పుడైనా చెప్పారా చంద్రబాబుకి, మనం వాళ్ళు అడిగిన తర్వాత వేద్దాము, అడగకుండా వేస్తే ఇట్లా జరుగుతుంది, అసలు మీకు ఇలాంటి భావనకు వాళ్ళు వచ్చారన్న సంగతి మనం ఊహించలేంగా సార్. కాదు, వాళ్ళ మనసులో ఉంది, పబ్లిక్ మనసులో ఉన్నదాన్ని మనం బయటికి మనం కనిపెట్టలేకపోయాం. అది నేను అనేది సార్, చంద్రబాబు గారు ఏమంటున్నాడు, ఎమ్మెల్యే ఏమంటున్నాడు, మనం వేసేద్దాం, రాక రాక మనకి డబ్బులు వచ్చినాయి, మన ఊరిని బాగు చేసుకుందాం, మన గ్రామాలను బాగు చేద్దాం,
ఏంటి సార్ ఎన్ని డంపింగ్ యార్డ్లు కట్టాం సార్, ఎన్ని బర్రెల గౌండ్లు బాగు చేశాం సార్? అనేది ఏంటంటే సార్ ఇవన్నీ మన ఊరికి మనకి ఎప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో ఏ గ్రామ పంచాయతీలో కూడా అన్ని నిధులతో పనులు చేసేటువంటి అవకాశం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేకపోయింది. నేను అవన్నీ ఒప్పుకుంటా, ఇవి మీరు చేశారు బాగానే ఉంది, కానీ ప్రజలు ఇంకో రకంగా స్వీకరిస్తున్నారు దాన్ని అన్న ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు రాలేదు అది నాకు అర్థం కాదు. మీరు మాస్ లీడర్ అంటారు కదా, మీరు మాస్ లీడర్ అయితే మీకు తెలియాలా లేదా నాకు చెప్పండి. తెలియాలా అంటే సార్ మనిషి మనసులో ఉన్న మర్మాన్ని కనిపెట్టేంత ఓపెన్గా బయట మాట్లాడేవాళ్ళు అండి, బయట మాట్లాడేవాళ్ళేం కదా సార్. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఆ విషయాన్ని ఎవరు చెప్పాల చారవేసేటువంటి పరిస్థితి మా దాకా రాలా. నేను చెప్పాను కదా సార్ నా అతి నమ్మకమే నేను ఓడిపోవడానికి కారణం అని. అదే చంద్రబాబుదే కాదు మీ అందరిదే తప్పు. ఈ ఒక్క రీజన్తోనే పోలేదు సార్, నేను ఈ ఒక్క రీజన్తోనే ఈ రోడ్లన్నీ వేయటం వల్ల కూడా పోలా. నేను పోవటానికి కర్ణుడు సావుకి 125,000 కారణాలు. మొత్తం ఎంత మెజార్టీతో పోయారు? 17,000 చిల్లర.